రెండు దినవృత్తాంతంలో 15:7 చూద్దాం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 15:7. కాక మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. బలహీనులైనప్పుడు ఏం జరుగుతుంది? భయపడినప్పుడు ఏం జరుగుతుంది? శ్రమదినమున కృంగిపోతే ఏం జరుగుతుందంటే చేతకాని వాళ్ళు అవుతా ఉంట. శ్రమదినమున నువ్వు కృంగినట్లయితే ఏమైపోతావు? చేతకాని వాడు అవుతావు. భయం కూడా అలాంటిదే. భయం రాగానే మనిషికి ఉన్నటువంటి ఆ శక్తిని కోల్పోతాడు. అందువల్ల భయం రానికుండా చూసుకోవాలి. మన జీవితంలో దేనికి భయపడొద్దని 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పబడింది చెప్పండి? భయపడకము, భయపడకము, భయపడకము. ప్రభు ఎందుకు అన్నాడు అంటే భయము నీకు కీడు చేస్తుంది, భయాన్ని రానివ్వద్దు. మీరు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు మీరు గమనిస్తే దేవుడు తన దూతలను పంపినా, పరలోకం వచ్చిన దూతలు కానీ ప్రభు కానీ తన శిష్యులను కలిసినప్పుడు కానీ ప్రతి సమయంలో ఎప్పుడైనా కలిసినా భయపడకమని చెప్పాడు. ఎందుకు అసలు ఈ భయం అనేది రానివద్దు అంటున్నాడు? ఎందుకు బలహీనులు కావద్దు అంటున్నాడు? భయం రాగానే బలహీనుడు అవుతావు. నిన్ను ఎవరు బలహీనపరుస్తారు? భయం. రోగం గురించిన భయం బలహీనుడిగా చేస్తుంది. ఓ దుర్వార్త నిన్ను భయపడినప్పుడు బలహీనుడిగా చేస్తుంది. సో మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి. ఎందుకంటే మీ శక్తికి మించిన దేవుడు ఉన్నాడు, మీ సామర్థ్యానికి మించిన దేవుడు ఉన్నాడు, నీ బలానికి మించిన దేవుడు ఉన్నాడు. ఆయన కార్యం చేయగలడు. ఇప్పుడు ఎందుకు భయపడతావు? నీకున్న శక్తి సాలదనే కదా నువ్వు భయపడుతున్నావు. నీవు దేవుని కృపలో ఉన్నావని నమ్ము, దేవుని దయలో ఉన్నావని నమ్ము, దేవుని సన్నిధి నీతో ఉందని నమ్ము. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న బిడ్డ తండ్రితో పాటు వెళ్తున్నాడు, ఆ తండ్రి చేపట్టుకుని నడిపిస్తున్నాడు. చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా నిబ్రమైన మనసుతో ఉంటాడు, దేనికి భయపడ్డు. తర్వాత నేను నిన్ను నడిపించాను కదా, ఈరోజు నువ్వు వెళ్ళినా అని పంపిస్తే ఒక్కడే వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? కొంచెం అటు ఇటు చూస్తుంటాడు. షడ్గా 4 కుక్కలు కనబడ్డాయంటే కుక్క మీదకి రాకముందే మొహం ఏమైపోద్ది? బిక్కమొహం పెట్టుకొని అటు ఇటు చూస్తుంటాడు. ఎందుకు ఆ బిక్కమొహం పెట్టుకుని చూస్తున్నాడంటే ఎవరు లేరు పక్కన, డాడీ లేడు. తండ్రి ఉంటే డిఫరెంట్గా ఉంటాడు. ఇప్పుడు ఆ కుక్క మీదకి వస్తుందని తెలిస్తే గొక్కపట్టి ఏడుస్తాడు, పరుగులు తీస్తూ ఉంటాడు. ఆ సమయంలో మీరు చూస్తారనుకోండి తండ్రిగా, మీరు ఏం చేస్తారు? మీ కుమారుడు భయపడి పారిపోవడం మీరు చూస్తే ఏం చేస్తారు? మీరు ఇంపార్టెంట్ పని కూడా పక్కన పడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి మీ బాబుని ఏం చేస్తారు? హత్తుకొని ఎత్తుకుంటారు. భయపడొద్దని చెప్తే ఎందుకు భయపడుతున్నావు? ఏమో కుక్క అని అనుకోండి. ఆయనే ఉంది, అది రమ్మని చెప్పు చెప్పండి. అప్పుడు రా, నా చేపట్టుకుని నడిపిస్తాను రా అని చెప్పి చేపట్టుకుని నడిపిస్తుంటే ఇప్పుడు బాబు ఏం చేస్తాడో మీకు తెలుసు. రాజు నడిచినట్టు నడుస్తూ మధ్యలో ఆ కుక్కనే ఇప్పుడు రా నీ పని చెప్తారమ్మా అంటాడు. ఒక చేయి వాళ్ళు నాన్న చేయి పట్టుకుంటాడు, ఇంకో చేతి ఏమంటాడు. అంటే ఏమైంది వీడికి? ఎవరు చేపట్టుకుంటే ధైర్యం వచ్చింది? ఈరోజు నువ్వు ఎవరు చేపట్టుకున్నావు? నీ పరిస్థితులను భయపెడుతున్నాయంటే నువ్వు దేవుని చేయి ఎక్కడో వదిలేసావు. నువ్వు దేవుని చేయి గట్టిగా పట్టుకుంటే పరిస్థితి చూస్తే నువ్వు భయపడవు, సమస్యలు చూస్తే నువ్వు భయపడవు. ఇక్కడ ఆయన చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఆయన చేయి బలమైన చేయి, శక్తివంతుడు అయిన ప్రభు. నీ చేయి పట్టుకున్నవాడు మామూలు సామాన్యుడు కాదు, సమస్తం ఆయనకి సాధ్యమే. బాక్సోత 10:27లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ హిమ్. ఆయన్ను నమ్మగలిగితే నమ్మవారికి సమస్తము సాధ్యము. మార్క్సువాత 9:23లో. సో అటువంటి గొప్ప శక్తివంతుడైన దేవుణ్ణి పట్టుకున్నావు. సర్వశరీరులకు దేవుడు ఆయన. ఈ ప్రపంచంలో మనుషులు, జ్ఞానులు, పెద్దవారు, చిన్నవాళ్ళు, బలవంతులు అనేకులు ఉండొచ్చు. ఈ సర్వశరీరులను చేసిన వాడు దేవుడైన ప్రభువే. సృష్టిలో ఉన్న సమస్తము కన్నా గొప్ప బలవంతులైన దేవుడు ఆయనే. నీ చేపట్టుకున్నప్పుడు, నువ్వు ఆయన చేపట్టుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. కనుక బలహీనులు కాకండి, ధైర్యం వహించండి. భయపడవద్దు, పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. నువ్వు ధైర్యం వహించాలట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ విషయం నేను జయిస్తానని బలహీనపరిచే ఆత్మని బైబిల్లో రాసింది. 13:12 18 నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఏమన్నాడు? 18 నుండి 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము. ఇది పట్టిందంటే మనిషి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. మీరు బలహీనులు కావద్దు అంటున్నాడు దేవుడు. అక్కడ వాగ్దానంలో దేవుడు చెప్పాడు, మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. మీ కార్యం సఫలం అవ్వాలంటే ముందు భయం వదిలిపెట్టండి. బలహీనులుగా కావద్దు, ధైర్యం వహించండి. ఇక్కడ బలహీనపరిచే ఆత్మ 18 సంవత్సరాలుగా ఆమెను బలహీనపరిచి నడుము వంచి వేసిందట. ఈ స్పిరిట్ ఆమెకున్న బలవంతటిని కూడా తీసివేసింది. ఒక వీక్ పర్సన్గా తయారైంది. రక్తహీనత వల్ల కాదు, విటమిన్ లోపం వల్ల కాదు,
ఆరోగ్యం బాగానే ఉంది, బాగానే తింటుంది, కానీ ఒక ఆత్మమును పట్టడం వల్ల తన ఆరోగ్యం విషయంలో కృషించిపోయింది. అది ఒక రోగం అనుకుంది, హెరిడిటరీగా వస్తుందేమో, లేదంటే తాతల ముత్తాతల నుండి వచ్చిందేమో అనుకునే అవకాశం కూడా ఉంది. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళగా ప్రభు గద్దించాడు. ఆ దురాత్మను విడిచిపోమని ఆయన గద్దించగా ఆ స్పిరిట్ ఆమెను వదిలిపోయాను. ఈ స్పిరిట్స్ అనేవి స్కానింగ్లో మీకు కనబడవు, సిటీ స్కాన్లో కనబడు, ఎంఆర్ఐ స్కాన్లో కనబడు, అన్నీ బాగానే ఉంది కదా అని చెప్పి అంటారు. కానీ అది ఉన్నంతకాలము నేను పీడిస్తూనే ఉంటుంది. మన కళ్ళకు కనబడవు కానీ దేవుని కళ్ళు కనిపిస్తాయి. బలహీనపరిచే ఆత్మ బయటకు రమ్మన్నాడంతే, విడిచిపో అన్నాడు. ఆయన ఆజ్ఞాపించినట్టే ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది. ఇలా ఉన్న ఆవిడ ఇలా నిలబడింది, స్ట్రైట్గా వచ్చింది. మీ కార్యం ప్రభు సఫలపరచునుగాక. మీరు బలహీనలు కావద్దు, బలహీనపరిచే ఆత్మ మిమ్మల్ని విడిచిపోవునుగాక. ప్రార్థిద్దాం. కొన్ని మేము చేపెట్టుకోండి, ఒక చేతిని ప్రభు పెట్టండి. ప్రభు బలహీనత అనేది నాలో తీసివేయండి, బలహీనపరిచే ఆత్మను వెళ్ళగొట్టండి. నా కుటుంబంలో కానీ, నా ఇంట్లో కానీ ఆ బలహీనపరిచే ఆత్మలు ఏవి ఉండడానికి వీల్లేదు. నీ ప్రజలు ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవాలి తండ్రి. గొప్ప ధైర్యం ఇమ్మని అడుగుతున్నాను, మీరందరికీ గొప్ప ధైర్యం కలుగునుగాక, భయము తొలగిపోనుగాక. వ్యాధి రోగములని భయం కానీ, ఆర్థిక ఇబ్బందులని భయం కానీ, శత్రువుల భయం కానీ, ఈ దేనికి వీళ్ళు బలహీనులైనా, వీరిని బలహీనపరిచే ప్రతి దురాత్మ వీరిని విడిచిపోవునుగాక. బలహీన ఆత్మలారా వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. బలహీనపరిచే ఆత్మ ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఒంటిలో ఉన్నా, ఆ శరీరాలను ఆ ఇళ్లను విడిచిపోమని ఇప్పుడు యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని బాధిస్తున్న ఆ బలహీనపరిచే ఆత్మలు మీ దేహాలను, మీ ఇళ్లను విడిచి పోవునుగాక. మీరి కార్యం సఫలమవునుగాక. ఆత్మ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, అలాగే ఆరోగ్య విషయంలో మీరు కార్యములు సఫలమగునుగాక. మీరు కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలమవుటకు సహాయం దయచేయండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ప్రార్థిస్తారో వారిని, వారి కుటుంబాలను కూడా రక్షించమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ప్రభు స్తుతిస్తూ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. తినను నరకపు పాశములని కట్టినను, వరద వలే భక్తి హీనులు పొరులిన, వరద వలే భక్తి హీనులు పొరులిన, వదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా, యెహోవా బర్త్డే జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యెషయా 62:3, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నుండువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నన్ను ఆశీర్వదించండి, దీవించమని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. May the Lord continue to bless you with a long life. ee vaagdhanam etti prarthisthu undaga, vaakyaniki lobadthu undaga, oka noothana samvatsaratho paatu noothana jeevithanni, noothana hrudayanni, noothana manasunu prabhu meeku ichi mimmalni aashirvadinchi balapachi divinchunu gaaka. Amen. Mari anniversary jarupukune variki happy wedding anniversary, many more greetings of the day, God bless you. Meeku devudu ichina vaagdhanamu samitha 3:33,
నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈరోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి, అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చే మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ టిప్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.